బాలికపై అత్యాచారం చేసి ఆత్మహత్య చేసుకున్న నిందితుడు సుబ్బయ్య తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేత జంగా కృష్ణమూర్తి. దానికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని ఆయన మీడియా ప్రతినిధులకు అందించారు. అధికార పార్టీ నేతలు వారు చేస్తున్న అరాచకాలను ప్రతిపక్ష పార్టీపై రుద్దే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. అమాయక ప్రజలపై అభం శుభం తెలియని పసిపాపలపై అత్యాచారాలు అరాచకాలు తెలుగుదేశం పార్టీ పాలనలో పెరిగిపోయాయని విమర్శించారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు జంగా కృష్ణమూర్తి. ఈ రోజు పక్కలా పద్ధతి ఎందుకంటే రోజా గారు ఇక్కడికి వచ్చిన తర్వాత రోజా గారు తూర్పాటు పట్టిన తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమవుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు యొక్క నైజం కానివ్వండి, చంద్రబాబు నాయుడు అసమర్థ పరిపాలన కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి చేతగానితనం కానివ్వండి వేట పడుతున్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని నేను చెప్తున్నా, ఈ రోజు ఆ పార్టీ ఈ పార్టీ పార్టీ గురించి మాట్లాడలేదు, పార్టీ యొక్క ప్రస్తావన రాలేదు, కానీ దీన్ని కప్పిపుచ్చడానికి చేసే ప్రయత్నం అనేది స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్ సుబ్బయ్య కుటుంబానికి సంబంధించి సుబ్బయ్య కానివ్వండి, వైఎస్ఆర్ ఆ కుటుంబానికి సంబంధించి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నింద కూడా మా మీద వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు దాని స్పష్టంగా మాట్లాడు, ఈ రోజు సుబ్బయ్యకి సంబంధించి కూడా ఈ పేపర్ ఉంది ఇక్కడ. 6 నెలల క్రితం సుబ్బయ్యకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎంపీ శ్రీనివాసరావు గారు సంతకం చేసినట్టు పేపర్, ఇళ్లకు సంబంధించి నిర్మాణాలు శాంక్షన్ చేస్తే 6 నెలల క్రితం శాంక్షన్ చేస్తే 3 ఆయన కోటా సభలు శాంక్షన్ చేస్తే అవి కూడా ఏ విధంగా కోటా సభలు శాంక్షన్ అవుతుంది? జన్మభూమి కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో ఎవరికి కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కానివ్వండి, వైఎస్ఆర్ శ్రేణులకు సంబంధించి కానివ్వండి, అది కూడా అర్హతను పెట్టగలిచేటువంటి పరిస్థితి కాదు. ఈరోజు జన్మభూమి కమిటీకి సంబంధించి ఏ విధంగా గ్రామాల్లో పంచాయతీల విషయం సభ్య సమాజానికి తెలియదు కాదు, కానీ ఆ రోజులో ఆయన కోటా సభలు శాంక్షన్ చేశారు. ఈటీ సంబంధించి కూడా 19,000-3,000 సంబంధించి బిల్లు చేసుకునే పరిస్థితి ఉంటే నిశ్చిగ్గుగా శాతగాని తరాన్ని కల్పించుకోవడం కోసం ఏమాత్రం కూడా నైతిక బాధ్యత వహించకుండా, ఏమాత్రం కూడా ఇంకిత జ్ఞానం లేకుండా అధికారమే జయంతో నువ్వు ఉన్నావు. ఆ రోజు సంఘటన జరిగినప్పుడు ప్రజలందరూ